మేడం కొడాలి నాని కామెంట్ చూస్తే అంటే ఒక చంద్రబాబు నాయుడు అంటే ఒక విజనరీ లీడర్ మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అంటే రా చూసుకుందాం రాజీనామా చేయ నేం చేస్తా నీ సెక్యూరిటీ తీసే నా సెక్యూరిటీ తీసేస్తా గొడవ పడదాం కొట్టుకుందాం ఇక్కడ కాకపోతే వేరే రాష్ట్రాలు వెళ్దాం ఛత్తీస్గఢ లేకపోతే దేశ బార్డర్కి వెళ్దాం అని చెప్పి మాట్లాడడము ఎలా చూడాలి మేడం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటారు అంత ఉన్నత స్థితిలో ఉంది ఏంటి ఉన్నత స్థితి ఉన్నత స్థితి అంటారా మామూలుగా కనుక నాకు కానీ అధికారం ఉండుంటే గనక ఇమ్మీడియట్గా అతను శాసనసభ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసేదాన్ని ఏం మాట్లాడినాయి అసలు అది నోరేనా లేదంటే పబ్లిక్ పాయకానా ఎందుకంటే అతను ఒక బాధ్యత గల ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి అతను ప్రతినిధి అలాంటి ప్రతినిధి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మనిషి ఆ విధంగా మాట్లాడడం అసలు చంద్రబాబు నాయుడిని సవాల్ చేసే స్థాయి ఉందా కొడాలని ఇదంతా ఏంటి అంటే అధినాయకుడి దగ్గర మార్కులు కొట్టేయటానికి అధినాయకుడి దగ్గర ఎమ్మెల్యే సీట్లు సంపాదించుకుంటానికి లేదు అనుకుంటే వీళ్ళ దందాలు వీళ్ళ వీళ్ళ చీకటి సామ్రాజ్యాలను కాపాడుకుంటానికి జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకుంటానికి ఈ మాటలు తప్పితే రెండో మనిషి యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం మాట్లాడే మాటలు తప్పితే ఇప్పుడు లోకేష్ పాదయాత్ర బాగా సాగుతుంది ఓ పక్కన అవినాష్ రెడ్డి విషయం ఇప్పుడు సిబిఐ హాట్ టాపిక్ టాపిక్ నడుస్తుంది అక్కడ వీళ్ళకి చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఏమైనా చిత్తభ్రమణం వచ్చిందేమో ఆలోచించాలి లేకపోతే ఏం మాట్లాడి నువ్వు రాజీనామా చేయి నేను రాజీనామా చేయి అతను అవునన్నా కాదన్నా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని రాజీనామా చేయమనండి చంద్రబాబు నాయుడు కూడా రాజీనామా చేస్తాడు నీకేం హక్కు ఉంది నీకేమి శక్తి ఉంది నీకేమి యుప్తుందని మాట్లాడుతున్నావు నువ్వు అసలు నీ స్థాయి ఏంటి క్యాసినోలు పెట్టి డబ్బులు సంపాదించుకునే స్థాయినిది అంత దిగజారుడు స్థాయినిది నీ స్థాయి ఏంటో నువ్వు నిరూపించుకున్నావు కదా క్యాసినోలు పెట్టి మరి నీ ఆ స్థాయి మనిషివి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడతావు చంద్రబాబు నాయుడు నువ్వు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అతను ఇంటర్నేషనల్ లీడరు నేనేదో ఇలా మాట్లాడితే నేను తెలుగుదేశం అభిమానులు అనుకుంటారేమో మొన్నటికి మొన్న హైదరాబాద్లో ఐఎస్బి ట్వంటీ ఇయర్స్ అయిన సందర్భంగా ఫంక్షన్కి రమ్మని చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం వచ్చింది మరి నిజానికి ఆ ఆహ్వానం ఏదో జగన్మోహన్ రెడ్డికి రావాలి లేదు అనుకుంటే కేసీఆర్కి రావాలి వాళ్ళు ఎందుకు చంద్రబాబు నాయుడిని పిలిచారు అక్కడ అర్థం అవ్వట్లా మీ ఏంటో అసలు ఇప్పుడు బాబాయిని చంపి మీరు వచ్చి కోడికత్తి గురించి మీరు వచ్చి కోడికత్తి ఉదంతం తెలుస్తూనే ఉంది బాబాయి హత్య తెలుస్తూనే ఉంది మరి మీరు ఇంత అభాస్ ఫాల్ పక్క నుంచి మీరు ఇవాళ సమాజానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది లేకపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించదు ఆ పరిస్థితిలో మీరు కానీ మేము బాగానే ఉన్నాము అంటే మీ ఒత్తిడిని ప్రజలు ఏమైనా గమనిస్తున్నారేమోనని చెప్పి ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి ఇలాంటి మాటలు మాట్లాడి ఆ ప్రగల్భాలు ప్రగల్భాలు బలకటం అనమాట అంటే కింద పడ్డా మాదే పై చెయ్యి అని చూపించుకోవాలని కాకపోతే ఎందుకు నిన్న జగన్మోహన్ రెడ్డి మొహం చూస్తే అర్థమైపోయింది గవర్నర్ కొత్త గవర్నర్ సంబంధించిన మీటింగ్లో ఆ ఫెల్సి స్టేషన్ మీటింగో లేకపోతే ప్రమాణ స్వీకారం ఫంక్షన్లో జగన్మోహన్ రెడ్డి మొహం ఎట్లా పెట్టి కూర్చున్నాడో అర్థమైంది ఇప్పుడు ఆయనకి ఏం అర్థం కావట్లా ఆయన ఆయన ఇప్పుడు మోడీ కాళ్ళు పట్టుకున్నా ఈ పని ఆగుద్దో ఆగుదో అర్థం కావట్లా ఏం జరుగుతుందనేది తెలియట్లా ఇప్పుడు ఇది అత అతను కొడాల నాని అనే వ్యక్తి ఇలా అవాకులు చవాకులు పేలటం ఇష్టానికి మాట్లాడడం ఇదేం కొత్త కాదు అతనికి కాకపోతే అతనికి ఇంకొంతమంది ఈ రౌడీ మనస్తత్వం ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారు ఆ కామెంటే కాదు పట్టాభి గురించి వల్లభ నేను వంశీ కూడా ఇలాగే మాట్లాడాడు వల్లభా వల్లభా చూసుకుందాంరా అంటే ఇలా జరిగింది అని అది చాలా తప్పు కదా అలా మాట్లాడచ్చా అంటే ప్రజాస్వామ్యంలో మీరేమీ సంకేతాలు ఇస్తున్నారు అసలు ఇది ప్రజాస్వామ్యమేనా ఇట్లా మాట్లాడొచ్చా అంటే మీకు వ్యతిరేకంగా ఎవరైనా సరే ఒక కామెంట్ చేస్తే మీరు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంత అసహనానికి మీరు ఎందుకు వెళ్తున్నారు అంత అసహనానికి మీరు ఎందుకు గురవుతున్నారు మీ అసహనంలో నుంచి కాకపోతే ఇలాంటి మాటలు ఎలా వస్తాయి మీకు ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు ఇట్లాంటి వాళ్ళందరినీ ఉచ్చుకొల్పటానికి రాంగోపాల్ వర్మ అనే మనిషి ఆయన రాజకీయవేత్త తెలియదు లేదు అనుకుంటే వైసీపీ ప్రభుత్వానికి ఏమైనా సలహాదారుగా ఉన్నాడేమో తెలియదు ఆయన అంటాడు చేతి మీదగా అది కొట్టాల్సింది మూతి మీద అని మాట్లాడుతున్నాడు అంటే అసలు మీ ఈ అరాచకం దాకా వెళ్తుంది అసలు అంటే రా చూసుకుందాం రా చూసుకుందాం అని గోదాలోకి దిగటానికి ఏమన్నా రవిడీల రాజ్యమా ఇది కాదు కదా మనం ఇంత రౌడీ మనస్తత్వాన్ని మనం పెంపొందించుకుంటే ఎట్లా అసలు కష్టం కదా ఇది ప్రజలు ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తారు ప్రజలు అనేది ఆలోచించాలి కదా కొంచెం అంటే కొంచెం అన్న ఎందుకంటే మీరు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు పోనీ ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడారు అంటే వాళ్ళు కూడా అలా మాట్లాడకూడదు పోనీ వాళ్ళు ఏదైనా మాట్లాడారంటే ప్రజలు అంత సీరియస్గా తీసుకోరు కానీ అధికార పక్షం వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రసార సాధనాలు కూడా అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తాయి ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉంటారు కదా ఇప్పుడు పక్కన అవినాష్ రెడ్డి ఈ నేరం చేశాడు అనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పి సిబిఐ చెప్తుంది ఓ పక్క నుంచి ఇప్పుడు మీరేం చెప్తారు సమాధానం మొన్న దాకా మీరేమన్నారు చంద్రబాబు నాయుడే చేశాడు ఇదంతా అని కదా చెప్పారు అవును మరి కా ఇప్పుడు కాదని ప్రూవ్ అవుతుంది కదా కోడికత్తి సంగతి ఏంటో మీరు ఇన్న ఇన్నాళ్ళు అధికారంలోకి వచ్చి మీరు తేల్చలేకపోయారు కదా ఈ రోజు వరకు ఈ పరిస్థితుల్లో మీరు పూర్తి నిరుత్సాహానికి పూర్తి అసహనానికి గురై మాత్రమే ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు మనం కూడా అలాగే అనుకుంటాం అంతకంటే అనుకోవటానికి ఏమీ లేదు మేడం కానీ ఏది ఏమైనప్పటికీ కొడాలని ఈ వ్యాఖ్యలు చూసుకుందాంరా సన్నుకున్నావురా చంపుకున్నావురా ఇదేం సినిమా కాదు ఫ్యాక్షన్ సినిమా కాదు మాట్లాడుకోవటానికి లేదంటే రౌడీలు కాదు నీ నీ సెక్యూరిటీ తీసేద్దాం నా సెక్యూరిటీ తీసేద్దాం ఏంటి అందుకోసం ఏంటంటే ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని బుర్ర ఉపయోగించి మాట్లాడితే సంతోషం ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారంటారా మేడం ఎందుకు గమనించరు చెప్తారా చెప్తారంటారా ఖచ్చితంగా చెప్తారు ఎన్నికలంటూ సరైన పద్ధతిలో జరగాలి కానీ ఖచ్చితంగా సమాధానం చెప్తారు ఇప్పటికే ఇప్ పైగా వీళ్ళు ఏమీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో కొన్ని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు పోలవరం కంప్లీట్ చేయలేకపోతున్నారు అమరావతి ఏమీ దాని గురించి తేలలేదు మూడు మూడు రాజధానులను పెట్టారు అలాగే విశాఖ ఉక్కు గురించి మీరు ఒక తీర్మానం చేసి పంపలేకపోయారు మీరెంత మోడీ చంకలో లేకపోతే ఇట్లాంటి పనులు చేస్తారు మీరు ఇవన్నీ మీరు చేశారు కాబట్టి ఇవాళ రేపు పొద్దున ఎలక్షన్లు వస్తున్నాయి బలవంతుడిదే రాజ్యం అని ప్రజలు అనుకుంటారేమో అమాయకులైన ప్రజలని బలవంతులుగా చూపించుకుందాం అనుకుంటున్నారు వీళ్ళు అది చూసిన ఆంబోతుల్లాగా ఆ భయపడి జనాలు ఓట్లేస్తారనుకుంటున్నారు మీరు ఒక్క వ్యక్తి మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు తట్టుకోలేకపోతున్నారు సుధాకరు మాస్కులు అడిగాడని చచ్చిపోయేలాగా చేశారు ఒక ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని రంగనాయకమ్మ గారిని ఆవిడ అంత పెద్ద మనిషి ఆమె వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఆవిడ ఇంతవరకు ఏ విధమైన మచ్చలేని మనిషి ఆవిడ ఒక పోస్ట్ పెట్టిందని ఆవిడికి నోటీసులు ఇచ్చారు మళ్ళీ ఇవన్నీ చాలినట్టు ఒక జర్నలిస్టు ఏదో పోస్టు ఫార్వర్డ్ చేసినందుకు అతన్ని తీసుకెళ్ళి విచారించారు అర్ధరాత్రి తీసుకెళ్లి విచారించారు ఇప్పుడు పట్టాబి కొంచెం ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాడు గట్టిగా అని చెప్పి అతన్ని ఎన్ని రకాల హింసలకు గురి చేశారు ఇప్పటికి రెండు సార్లు అరెస్ట్ చేశారు అతని గృహ నిర్బంధం చేస్తారు ఏంటేంటో చేస్తున్నారు అతన్ని చివరికి మొన్న తీసుకెళ్ళి కొట్టారు మళ్ళీ స్వపేక్షీగుడని అంటే రఘురామకృష్ణం రాజు వాళ్ళ పార్టీ మనిషే ఆ మనిషిని కూడా వాళ్ళు తట్టుకోలేకపోయారు తట్టుకోలేక అతన్ని ఏ విధంగా హింసించారు అతన్ని ఏ విధంగా అనాధికారికంగా అతన్ని ఒకచోటి నుంచి ఒక చోటకు తరలించారు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం అచ్చెన్నాయుడు మీద ఎలాంటి కక్ష సాధింపు తీసుకున్నారో చూసాం మనం ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు అర్థమయ్యేది ఏంటి అంటే ఇవన్నీ చేసి కూడా వీళ్ళు తృప్తి పడకుండా రేపు ఎలక్షన్స్లో ఇవన్నీ వీళ్ళకి ఏదో లాగానో పథకాల లాగానో చూపించుకొని వీళ్ళ వీళ్ళ నోరే వీళ్ళకి ఆయుధం అనే పరిస్థితిలో వీళ్ళు ముందుకెళ్తున్నారు కానీ ప్రజలు ఎల్లకాలము చూస్తూ ఊరుకోరు వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తారని నమ్ముతున్నారు